ఎన్నో ఆరోగ్య సమస్యలను తీర్చే గింజల పొడి తయారు విధానం చూద్దామండి బ్రేక్ఫాస్ట్కైనా లేదా అన్నంలోకైనా చాలా టేస్టీగా ఉంటుంది మెయిన్గా మనకి పీసీయూఎస్ కూడా క్యూర్ చేస్తుంది ముందుగా నేను వన్ ఫిఫ్టీ గ్రామ్స్ అవిసెలని ఇలా చీటపట్టలాడే వరకు ఫ్రై చేసి పక్కన పెట్టేసుకున్నాను వన్ కప్ కరివేపాకు కూడా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నానండి టెన్ గ్రామ్స్ మినపప్పు టెన్ గ్రామ్స్ శనగపప్పు కూడా లో ఫ్లేమ్లో ఫ్రై చేసి పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు కడాయిలో నూనె తీసుకున్నానండి వన్ టేబుల్ స్పూన్ దాంట్లో పది ఎండు మిర్చి వన్ టీ స్పూన్ జీలకర్ర వేసి ఫ్రై అయ్యాక కొంచెం చింతపండు కొంచెం బెల్లం వేసి స్టవ్ ఆఫ్ చేసుకున్నాక టూ టీ స్పూన్ కొబ్బరి పొడి వేసుకొని సాల్ట్ టేస్ట్కి తగినంత వేసి ఈ తాలింపు ఇంకా మనం పప్పులు వేయించి పెట్టుకున్నాం కదా ఈ రెండింటిని మెత్తగా పొడి కొట్టుకోవాలి రెడీ అయిపోయిందండి అవిసగింజల పొడి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ లీషస్ రెసిపీస్ థ్యాంక్ యూ